ఈ పరిశ్రమలో ఎస్పెషలీ ఇండస్ట్రీలో టాలెంట్ తర్వాత డెడికేషన్ డిసిప్లిన్ వీటన్నిటితో పాటు ఒక మంచి క్యారెక్టర్ ఉండాలి వాళ్ళు సక్సెస్ అవ్వాలంటే పైకి రావాలంటే. అటువంటి అన్ని క్వాలిటీస్ నేను బ్రదర్ ఆదిలో చూశాను. ఒక 10 మంది మంచివాడు కలిస్తే తప్ప ఒక మంచి సినిమా తయారవదు. అంటే ఆ సంకల్పం అనేది చాలా ఇంపార్టెంట్. మంచివాడు ప్రకృతి కూడా సహకరిస్తుంది. నేను ఈ సినిమాతో ఇప్పుడు నేను చేసిన మేము చేసిన సినిమా నిన్నుకోని ఆ సినిమా ద్వారా తనకు దగ్గర అవడం, తను ఎవరిని కలిసినా ఏ యూనిట్లో పనిచేసినా తను వెళ్ళిన ఆ యూనిట్లోకి వెళ్ళిన 48 అవర్స్లో అందరికి ఫ్యామిలీ మెంబర్ అయిపోతాడు. అది నేను ఫస్ట్ రవిరాజ గారికి ఫోన్ చేసి చెప్పాను. సో దట్స్ ఎ గ్రేట్ క్వాలిటీ, అది దట్స్ రియల్లీ ఎ గ్రేట్ క్వాలిటీ. అలాగే యుఎస్లో మేము దగ్గర 40 డేస్ షూట్ చేసాం. షూట్ చేసినప్పుడు ఏ ఇంట్లోకి వెళ్ళి షూట్ చేసినా వాళ్ళ అక్క బావ పిన్ని బాబాయ్ అందరినీ తను బంధువులుగా మార్చుకొని అందరితో కలిసిపోయి మేము వెళ్ళిన వెంటనే ఎవ్రీబడి స్టార్టెడ్ మిస్సింగ్ హిమ్. మేమెవరం గుర్తున్నాం వాళ్ళకి, ఓన్లీ ఆదే గుర్తున్నాడు. సో అంత అందరితో కలిసిపోయే ఒక గొప్ప క్యారెక్టర్ ఆదిలో ఉంది. అలాగే తన తన చాయిస్ ఆఫ్ స్క్రిప్ట్స్, తన సెలెక్షన్ సూపర్. అదేవిధంగా ఈరోజు తను చేస్తున్న ఈ సినిమా మరగదమణి కూడా నాకు తను ఫస్ట్ టైం చెప్పాడు నేను కలిసిన ఫస్ట్ మీటింగ్లోనే. ఇప్పుడు మారుతున్న ప్రజెంట్ ట్రెండ్ లో వస్తున్న సినిమాల్లో ఇది ఇది డెఫినెట్గా ఒక డిఫరెంట్ ఫిలిం. ఎందుకంటే కాన్సెప్ట్ ఫిలిమ్స్కే ఇప్పుడు లైఫ్, కాన్సెప్ట్ ఫిలిమ్స్నే ఆదరిస్తున్నారు ఆర్టిస్టులు, స్టార్లు, ఇవన్నీ కాదు, కాన్సెప్ట్ ఇస్ స్టార్. అటువంటి మంచి కాన్సెప్ట్తో వచ్చిన శరవణన్ గారికి, అలాగే నాకు తెలిసి రాకో ఇంటి మౌళికి ఇది ఫస్ట్ ఫిల్మ్ అనుకుంటా. డైరెక్టర్ శరవణన్కి కంగ్రాచులేషన్స్. దిస్ డెఫినెట్లీ లుకింగ్ వన్ ఆఫ్ ద ఫైనెస్ట్ ఫిలిం. అండ్ ఇంత సార్ చెప్పినట్టు కాన్సెప్ట్ ఫిలిమ్స్కి ట్రెండ్ స్టార్ట్ అయ్యింది లాంగ్ టైం బ్యాక్, ఎప్పటి నుంచి ఉంది. దిస్ ఇస్ అగైన్ రీవిజిటింగ్ దట్ కాన్సెప్ట్ కైండ్ ఆఫ్ ఫిలిమ్స్. సో విష్ యూ ఆల్ ద లక్. అది అన్నాడు ఇది మంచివాళ్ళు ఏం కాదు, మంచివాళ్ళు అయితే దీనికి ఏం కాదు. ఫస్ట్ పాయింట్ మరకటం మనీ సంపాదించి పెట్టాలని కోరుకుంటున్నాను. ఫస్ట్ ప్రొడ్యూసర్ సినిమాలో ఎంత కష్టం ఉంటుంది, ఎంతమంది కష్టం ఉంటుంది, ఇవన్నీ జీవితాలు ఆధారపడి ఉంటాయని తెలుసు. కాబట్టి తీసిన ప్రతి సినిమా, రిలీజ్ అయిన ప్రతి సినిమా సూపర్ హిట్ అవ్వాలని కోరుకుంటాను. వెళ్ళిపోయింది, ఇంతకన్నా నిదర్శనం ఏం లేదు. అచ్చేది ఆరాహే అచ్చే. ముందుగా వెండి కొండ, చిత్రసీమకి గుండె, మనాళ్ళలాంటి వాళ్ళందరికీ అండ. ఆ పెద్ద ఆయన ఆయన వెళ్ళిపోయినట్టు నేనేం అనుకోవట్లే. ఎందుకంటే ఆయన స్ఫూర్తి కానీ, ఆయన నిధానం కానీ, ఆయన అందరితో ప్రవర్తించే తీరు కానీ చిన్న పెద్ద లేకుండా ఒక బోళా శంకరుడు మహా అయితే ఎక్కడికి వెళ్తాడు, వెళ్ళి కొండ మీదకి వెళ్తాడు అంటే. సో ఈజ్ వెరీ మచ్ బికాస్ ఆయన ఖచ్చితంగా ఈ మరకటమని టీం అందరినీ పైనుంచి ఆశీర్వదిస్తున్నాడు ఎక్కువగా. రెండు, ఆది నాన్నగారు రవిరాజ పిన్సెట్టి నాకు చాలా ఆత్మీయుడు. ఎంత ఆత్మీయుడు అని చెప్పడానికి కారణం ఒకటే, మధ్యాహ్నం ఫోన్ చేసి మీరు ఫంక్షన్కి రావాలి అన్నారు, వచ్చేసారు. అంత ఆత్మీయుడు నాకు దానికి వేరే చోటుకి వెళ్ళాలి కూడా, బట్ ఇట్స్ లవ్లీ పర్సన్. ఎందుకంటే టాలెంటు, హ్యూమానిటీ రెండు తక్కువగా ఉంటుంటాయి జనరల్గా. అలాంటి రెండు ఉన్న పరిపూర్ణంగా ఉన్న పూర్ణ వ్యక్తిత్వం ఉన్న మనిషి మా రవిరాజ గారు. అందుకే అతని తాలూకా లక్షణాలన్నీ వాళ్ళ అబ్బాయికి వచ్చాయని నేను అనుకుంటున్నా. ఆది కూడా ఫస్ట్ సినిమా నేను చేశాం కలిసి, సో అతనిలో కూడా అలాంటి క్వాలిటీస్ ఉన్నాయి. అతను ఎన్నుకునే కథలు నేను కొన్ని తమిళ సినిమాలు కూడా చూశాను. గ్రాడ్యువల్గా సినిమా బై సినిమా చాలా మంచి పర్ఫార్మర్గా, ముఖ్యంగా ఆర్టిస్ట్గా మెచ్యూర్ అయ్యాడు. ఐ బ్లెస్ హిమ్, గాడ్ బ్లెస్ హిమ్.
ఈ మరకటమైన టీం అంతా అద్భుతంగా పనిచేసి ఉంటుందని భావిస్తూ. ఈ సినిమా డబ్బింగ్ చేసింది నేనే, అంటే మాటలు పాటలు రాశాను. నా పేరు సజెస్ట్ చేసింది ఆది గారే, అందుకే నేను ఆయన గురించి మంచి విషయాలు చెప్పడానికి కాదు. నిజంగా హీఈస్ అ వెరీ పర్ఫెక్షనిస్ట్, అంటే తన వాయిస్ ఎలా ఉంటుందో మీకే తెలుసు, రాకీ అని ఫుల్ బేస్లో ఇక్కడి నుంచి మాట్లాడుతుంటారు. సో అంత వాయిస్ వేసుకొని సింగిల్ టేక్లో చెప్పినా చాలా బాగుంటుంది, ఏం మాట్లాడినా బాగుంటుంది. నేను ఫస్ట్ టేక్కే సూపర్ బ్రో చాలా బాగుంది అనేస్తారు, రాకీ క్యాన్ వీ డూ ఇట్ వన్స్ అగైన్ అంటారు. ఆయన పర్సనాలిటీతో నేను నో అన్నానంటే మళ్ళీ నేను ఎక్కడ కొట్టేస్తానని భయం వేస్తూ ఉంటుంది. సో అట్ ది సేమ్ టైం ప్రతి ఒక్క డైలాగ్ని నేను సింక్ పరంగా ఎలాగా టైట్ క్లిప్స్కి ఎలా సింక్ చేయాలని అనుకుంటున్నాను, దానికి ఆయన పర్ఫెక్ట్గా ఆ టెక్నిక్ పట్టుకోవడం కూడా కష్టం. స్ట్రెయిట్ డబ్బింగ్ ఆర్టిస్ట్గా మనం ఏం చెప్పామో దానికి ఆస్తి చెప్పేయడం ఈజీ, తమిళ్ నుంచి తెలుగుకి వస్తున్నప్పుడు దాన్ని మ్యాచ్ చేయడం అనేది ఇట్స్ అన్ ఆర్ట్. ఐ థింక్ హీ మాస్టర్డ్ ఇట్ ఇన్ దిస్ ఫిల్మ్. ఐ జస్ట్ లవ్డ్ యువర్ డబ్బింగ్ బ్రో, అండ్ జస్ట్ బీ ది సేమ్. చాలా అందరూ అనుకుంటారండి ఇండస్ట్రీకి, ఈవి సత్యనారాయణ గారు ఉన్నారు, నరేష్కి, ఆదికి వచ్చి రవిరాజ పెన్సిటి గారు ఉన్నారని, వాళ్ళు ఏం కష్టపడక్కర్లేదని. తప్పండి, మేము చాలా కష్టపడ్డాం. ఎందుకంటే ఆదికి ఇప్పుడు సక్సెస్ వచ్చింది, అంటే ఈ మధ్యకాలంలో తన చూశాడు. బట్ తను ఎప్పటి నుంచి తెలుసు నాకంటే దాదాపు 8 సంవత్సరాలు 9 సంవత్సరాలు నేను తెలుసు అండి. తను ఎంత కష్టపడుతున్నాడో, ఎంతమంది కోసం, అంటే తను ఎలాగెళ్ళి వర్క్ కోసం, అంటే మొహం, అంటే నిజంగా సినిమాకి సంబంధం కొత్తగా ఎలా ట్రై చేస్తారో అలాగెళ్ళి ట్రై చేశాడు. సో యస్, కమ్ ఆల్ ద లాంగ్ వే. అండ్ దానికి ముఖ్యమైన, అంటే ముఖ్యమైన కారణాలు ఏంటంటేనండి, ఇద్దరికి నేను థ్యాంక్స్ చెప్పుకోవాలి, మా ఫాదర్కి అలాగే రవిరాజ పెన్సెట్ గారి అంకుల్కి. ఎందుకంటే మా కళల్ని వాళ్ళ కళలుగా తీసుకుని సీరియస్గా తీసుకుని మమ్మల్ని ఎక్కడ డిసప్పాయింట్ చేయకుండా ఎంకరేజ్ చేశారు. సో థ్యాంక్ యూ అండి. మేము డెఫినెట్గా మా ఫాదర్ పేరు అలాగే ఆది పెన్సెట్ వచ్చి డెఫినెట్గా రవిరాజ గారి పేరు నిలబెడతాను, మీకు అందరూ సభాముఖంగా మాట్లాడుతున్నాం. అండ్ ముఖ్యంగా నేను నాకు ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత మా నాన్నగారు డైరెక్టర్ అని తెలిసిన తర్వాత నాకు కొన్ని చెప్పారండి. అంటే ఫస్ట్ ఆయన ఇండస్ట్రీలో 1 డైరెక్టర్, అలా ఎప్పటికైనా అలా అవ్వాలరా అని పేరు చెప్పింది దాసరి గారు, గురుగారు దాసరి గారు. అండ్ దాని తర్వాత నా నాన్నగారు జంజల్ గారి దగ్గర పనిచేశారు కాబట్టి ఆయన గురించి తెలిసింది. ఇద్దరు గురించి మాత్రం ఎప్పుడు గొప్పగా చెప్తూ ఉండేవారండి, రవిరాజ పెన్సెట్ గారి గురించి అలాగే కేఎస్ రవికుమార్ గారి గురించి. ఎందుకంటే వాళ్ళు సెట్లోకి వస్తే తిడతారు కొడతారు అని ఉన్నాయి కానీ అంటే అది, బట్ వాళ్ళు ఎంత ప్యాషనల్గా సినిమాలు చేస్తారు, వాళ్ళు వస్తే ఒక డైరెక్టర్ చైర్కి, అంటే డైరెక్టర్ అంటే భయపడతారు, అలాగా మొనార్క్లో రూల్ చేశారని చెప్పారు. సో డెఫినెట్గా ఐ వుడ్ లైక్ టు వర్క్ విత్ రవిరాజ్ అంకుల్ ఎనీ డే. అండ్ ఐ విష్ ఆది ఆల్ ది బెస్ట్. ఇట్స్ బీన్ అ గ్రేట్ జర్నీ ఆది, రైట్ ఫ్రమ్ తమిళ్. అండ్ ఐ బీన్ అ బిగ్ ఫ్యాన్, అంటే చాలామంది తెలియదు కానీ మృగం అన్న సినిమా దానికోసం ఎంత కష్టపడ్డాడు నాకు బాగా తెలుసు. సో యూ హ్యావ్ లాంగ్ వే టు గో ఆది. అండ్ నిక్కి, అగైన్ యూ బీన్ డూయింగ్ వండర్స్ ఇన్ తమిళ్, అండ్ ఆల్ ది బెస్ట్ వన్ మోర్ ఫర్ దట్ యువర్ క్యాప్. అండ్ ఈ సినిమా డైరెక్టర్ శ్రవణ్ గారికి, అలాగే మ్యూజిక్ డైరెక్టర్ థామస్ గారికి, అందరికీ ఆల్ ది బెస్ట్ చెప్పుకుంటూ ఈ సినిమా పెద్ద విజయం సాధించాలి కోరుకుంటూ సెలవు తీసుకున్నాను. Well, I'm sure heaven is much more a positive place now, and I wish he was here today. And andriki, thank you for being here. I'm talking for coming down here and supporting and celebrating Maragadamani with us. Maragadamani gurinchi cheppalante, it's a very different genre. It's an adventurous comedy. Oka pakka family entertainer cheppochu, and chinna pillalaku chaala ishtam avutadi ee movie. And my Telugu is not so good, so sorry. And apart from that, I think movie lo chesi, it's not a very cliched hero heroine love story meet cheppinlaga asal ledu. It's a very very different script, and I would not reveal much about it now. Any characters chesi have equal importance, and director garu chesi okoka character chala బ్యూటిఫుల్ గా చాలా డీటెయిల్ గా స్కెచ్ చేశారు. ఇట్స్ అ వెరీ డిఫరెంట్ స్క్రిప్ట్ ఓవరాల్. అండ్ అబౌట్ ద కాస్ట్, ఇట్స్ బిన్ అ వండర్ఫుల్ టీమ్ టు వర్క్ విత్. ఇట్స్ మై సెకండ్ మూవీ విత్ ఆది గారు, అండ్ ఇట్స్ బిన్ అ లాట్ ఆఫ్ ఫన్ టు వర్క్ విత్ హిమ్. అండ్ దివు, హియర్ యు, హియర్ ఇట్స్ యువర్ డే, ద మ్యాన్ ఆఫ్ ది అవర్. సో ఆల్ ది వెరీ బెస్ట్ టు యూ, మోర్ మూవీస్ అండ్ మోర్ సక్సెస్ టు యూ. అండ్ థ్యాంక్స్ టు అవర్ తమిళ్ అండ్ తెలుగు ప్రొడ్యూసర్స్ అండ్ డిస్ట్రిబ్యూటర్స్. And yes, the movie is out on June 16th. So, andru please, family to your babies to andru valley movie chudandi, and do keep your support with us. Lots of love. Thank you. Adutha inda oru oru iyakunarukku first padathukku theva blessings andha mara enakku amanja oru nalla blessing na adu aadi sir dhaan ena inda padatha adutha adutha level la telungu inda padam vandadhu kuda aadi sir andha level interest eduthu producer ittu solli telungulayum work out aagum, idu vandu universal script.
அந்தளவுக்கு அவர் இப்போ எங்களுக்கு நிறையா சஜஸ்ட் பண்ணி தான் இது தெலுங்கில் நிறையா இந்த அளவுக்கு ஒர்க் அவுட் ஆயிருக்கு. இந்த ஸ்டேஜ் வரைக்கும் இவ்வளோ சிறப்பாக வந்து இந்த இடத்துல நின்றுருக்கு, அதுக்கு காரணம் கண்டிப்பாக ஆதி சார் தான். தேங்க்யூ சார். இப்போது நடக்கிற ஷோவில் கூட அவங்க சீன் அந்த லாஸ்ட் கிளைமேக்ஸ் சீன் பார்த்துட்டு எல்லாத்துக்கும் எமோஷனல் ஆகிற அளவு அவங்க கேரக்டர் ஒர்க் அவுட் ஆயிருக்கு. உங்களுக்கும் படம் பார்த்துட்டு உங்களுக்கு புரியும். தேங்க்யூ நிக்கி. அண்டு ரவிராஜ் சார், தேங்க்யூ சார். அவர்கிட்ட தான் ஃபஸ்ட்டு நான் ஸ்கிரிப்ட் சொல்லிவிட்டு அப்ரூவல் வாங்கியிருக்கேன் அவர்கிட்டையும். அவருக்கு இந்த கதை முழுத்தாஸ் தெரியும். தேங்க்யூ சார். வந்திருந்த எல்லாத்துக்கும் நன்றி. தேங்க்யூ. முந்துகா தாசர் தாசநாராயண ராவ் இப்படி மன மஜ்ஜலேரு. அண்ட் ఎప్పుడు ఏ ఫంక్షన్లో అయినా ఎక్కడైనా సరే ఆయన స్పీచ్ చూస్తే ఆయన ఒక మాట అంటుండేవారు, క్యాప్టెన్ ఆఫ్ ద షిప్ డైరెక్టరే అల్టిమేట్ అని చెప్పి. అండ్ ఈరోజు ఆయన మన మధ్య లేకపోయినా యంగ్స్టర్స్ అందరూ కలిసి, ఈ జనరేషన్ హీరోస్ అందరూ కలిసి ఆయన కళ నెరవేర్చగలిగితే అదే చాలు. ఆయన కళ ఏంటంటే హీరో సినిమా, హీరో సినిమా కాకూడదు ఫ్యూచర్లో. డైరెక్టర్ సినిమాలే ఉండాలి, హీరో సినిమాలు ఉండకూడదు. అండ్ ఆ మార్పులో మనందరం ఎంతో కొంత భాగం అవ్వగలిగితే దాసనారాయణరావు గారి కళ నెరవేరినట్టే. అండ్ సో ఐ హోప్ యూ ఆల్ డూ దట్. అండ్ ఆల్సో ఈ సినిమా, ఈ సినిమాకి సంబంధించిన నాకు సాంగ్స్ కానీ విజువల్స్ కానీ మా షూటింగ్లో ఉన్నప్పుడు అది చూపించాడు. అండ్ చాలా చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది. ఇందాక సౌండ్ కూడా విన్నారు, టెర్రిఫిక్ స్కోర్ అండి. మ్యూజిక్ డైరెక్టర్ యా టెర్రిఫిక్ జాబ్. యా సో ఆయన ట్రైలర్ కూడా చాలా చాలా ఇంట్రెస్టింగ్ ఉంది. అండ్ ఈ సినిమా పెద్ద సక్సెస్ అవుతుందన్న నమ్మకం నాకుంది. నిక్కీ కూడా నాకు పరిచయం. అండ్ ఇందాటి నుంచి అందరూ ఆది పెళ్ళి పెళ్ళి అంటున్నారు కదా, తను చేసేసుకోవచ్చు కదా బాబాయ్, బాగుందిగా. సో తనకు అర్థమైందో లేదో తెలియదు, నవ్వింది మరి అక్కడ అర్థమైంది. ఓకే. సో వన్స్ అగైన్ ఆల్ ది బెస్ట్ టు ద హోల్ టీమ్. రవిరాజ గారికి నేను చాలా చాలా పెద్ద ఫ్యాన్ని. అండ్ చాలాసార్లు ఆదికి కూడా ఆ విషయం చెప్పాను, ఒకసారి ఫోన్ చేసి ఒకసారి మాట్లాడతానని కూడా అడిగాను. అండ్ ఇంకా చాలా మంచి సినిమాలు చేసి రవిరాజ గారికి చాలా మంచి పేరు తెచ్చిపెట్టాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ బాబాయ్, ఈ సినిమా ఎంత పెద్ద హిట్ అయిపోవాలంటే ఆది ఇంకా నివేద థామస్ కలిసి నటించిన నిన్ను కోరిలో నాని కూడా ఒక రోల్ చేశాడని అందరు చెప్పుకోవాలి. ఆల్ ద వెరీ బెస్ట్, ఆల్ ది వెరీ బెస్ట్ ద హోల్ టీమ్. థ్యాంక్ యూ. ఐఎమ్ దిపు నారాయణ థామస్ అండ్ మరతకమణి ఈజ్ మై ఫస్ట్ తెలుగు మూవీ. And I'm extremely happy to be here. First time in Telangana, so really excited. To say about the music production of Maragathamani, we did 5 tracks for this movie. All are in different genres. And our singers, Sharanya, Arunraja Kamaraj, Pradeep, and Kapil. And the lyrics has been done by Rakent Mauli. It was nice to work with you, man. Thank you. And thanks to all my musicians, artists, and all the technicians who work for this movie. We almost like 35 people work exclusively for the music department. భౌతికంగానే మనకి దూరం అయ్యారు. ఇప్పుడు ఈ క్షణంలో మనతోనే మనతోనే ఉన్నాడు ఆయన. మనస్ఫూర్తిగా పయనించి ఈ సినిమా యూనిట్ని మనందరినీ ఆశీర్వదిస్తున్నారు. ఇంకా సినిమా ఎవరైనా కోరుకునేది మంచి విజయం సాధించాలని ఆయన ఆశీస్సులతో చిత్ర యూనిట్ మొత్తం ఆనందించేలాగా, ప్రొడ్యూసర్లకు డబ్బులు వచ్చేలాగా ఈ చిత్రం ఘన విజయం సాధించాలని కోరుకుంటున్నాను. ముఖ్యంగా ఒక స్నేహితుడి కోసం, వాడికి ఎన్ని పనులున్నా వచ్చిన నాని, నరేష్, కోనాజీ, భరణి గారు వెళ్ళిపోయారు, ఇంకా ఎవరి పేరైనా మర్చిపోయింటే క్షమించండి. ఐఎమ్ ఫీలింగ్ వెరీ హ్యాపీ. ఈ యంగ్ జనరేషన్ చూస్తుంటే నిజంగా చాలా సందర్భాల్లో చాలా జెలసీగా ఉంటుంది, బికాస్ వీ మిస్ దోస్ డేస్, అవర్ డేస్ వర్ డిఫరెంట్. ఇప్పుడు వీళ్ళ నేచర్ ఈజ్ ఎంటైర్లీ డిఫరెంట్. బేషజారు లేకుండా హ్యాపీగా కలిసిపోయి ఒక ఫ్యామిలీలాగా, ఫ్రెండ్స్ లాగా ఉంటున్నారు. నువ్వు పెద్ద, నేను చిన్న అనే తాపత్రయాలు లేవు, వాళ్ళకి తారతమ్యాలు లేవు. ఇంకా నాని చెప్పింది ఎంతవరకు నిజం అని అడిగారు. కొంతవరకు డెఫినెట్గా నిజం అండి. తను ఎక్కడున్నా నా గురించి, వాళ్ళ మదర్ గురించి ఎప్పుడు ఆలోచిస్తూ ఉంటాడు, ఎంక్వైర్ చేస్తూ ఉంటాడు.
మాట్లాడడం మాట్లాడుతూ ఉంటాడు బట్ నాట్ దట్ ఫ్రీక్వెంట్లీ. వెన్ ఇట్ ఈస్ నీడెడ్ డెఫినెట్లీ ఈజ్ విత్ అస్. ఏదో ద ఫోన్ ఆ పర్సనల్లీ మమ్మల్ని ఎప్పుడు మర్చిపోడు. మేమంటే ఆ గౌరవం ఉంది. అందుకు నిజంగా నేను చాలా గర్వపడుతున్నాను. భగవంతుడు థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. తర్వాత పెళ్ళి నరేష్ ముందు ఎత్తాడు సంబంధం చూస్తున్నానని. అదేదో తొందరగా చూసి చేసేస్తే అదే. తర్వాత నాని ఏదో అన్నాడు. అదే సార్, ఐ థింక్ ఆ పెళ్లి విషయం మీరు ఈ మణిని ముట్టుకుని చెప్తే బెటర్ ఏమో సార్. నిజమే చెప్పాలి కాబట్టి. పెళ్లి నా బిడ్డకి పెళ్లి కావాలని కోరుకోవడం నిజమే కదండి. అవును సార్. అదే అంటే ఏమైనా న్యూస్ ఉందా అది దీంట్లో చెప్పాలి. ఏమైనా అనుకుంటున్నారా న్యూస్ ఉందా అన్నది నిజం ఇందులో దీన్ని పట్టుకుని చెప్పాలి. నా ప్రయత్నాలు నేను చేస్తున్నానండి. ఇంతవరకు నాకు తెలిసి ఇంకా ఎవరు లేరు. మరి నాకు తెలియకుండా ఎవరిన ఉన్నారేమో నాకు తెలియదు. ఓకే. అంటే జనరల్గా తను ఫ్రాంక్గా ఓపెన్గా ఉంటాడు నాతో. లేదు, తను ఫ్రాంక్గా ఏమైనా ఉంటాడు నాతో. నాని లేనిపోయిన అనుమానాలు ఏవో. అంటే ఆ గేమ్ ఫిక్స్లో మీకు నిజం అర్థం తెలియదు కదా డాడీ. మేము పడుతున్న టార్చర్ నువ్వు ఎందుకు పడకుండా ఉన్నావు, త్వరగా పెళ్లి చేసుకో అని చెప్పి ఇద్దరు అన్నారు. మంచి కోరిక కాదా? నా విజ్ జోకింగ్. ఇంట్లో చాలా సీరియస్గా చూస్తున్నారు. ఐ థింక్ త్వరలో బాబాయ్ ఐ జాయిన్ ద క్లబ్. లేదు, మేము మా ప్రయత్నాలు మేము చేస్తున్నామండి. దానికి తన సహకారం ఉంటే బాగుంటుంది. ఫ్రెండ్స్గా మీరు అందరూ చెప్పండి తనకి. తను తొందరగా తేల్చడు. మా టెన్షన్ తగ్గించమని సభాముఖంగా నేను కోరుకుంటున్నాను అండి. మరగదమని ఈ సినిమా గురించి చెప్పాలంటే స్క్రిప్ట్ బేస్డ్ ఫిల్మ్ అండి. హీరో హీరోయిన్ నిక్కీ చెప్పినట్టు ఇందాక ఆ ఒక కాన్సెప్ట్లో ఉండదు. ఒక ఐదుగురు క్యారెక్టర్స్ మీద బేస్ అయ్యి రన్ అయ్యే ఫిల్మ్. ఆ ఐదుగురు క్యారెక్టర్స్లో నేను ఒకడిని. అరుణ్ రాజా ఇస్ వన్ ఆఫ్ ద క్యారెక్టర్, నిక్కీ గల్రాణి, నేను, దాని తర్వాత ఆనంద్ రాజ్ గారు. సో ఇట్ రన్స్ ఆన్ ఆల్ ద క్యారెక్టర్స్ అండ్ హీరో ఆఫ్ ద ఫిల్మ్ అని చూసారంటే ఇస్ ద స్క్రిప్ట్. సో చాలా ఎంజాయ్ చేసి చేసాం ఈ సినిమాని. మై ఫస్ట్ కామెడీ ఫిల్మ్ అని చెప్పచ్చు. ఇప్పుడు దాకా అన్నీ కొంచెం సీరియస్ జోనర్లో చేస్తున్నాను. ఈ సినిమా చాలా లైట్గా చాలా ఫన్ అంబియన్స్తో షూట్ చేసాం. సో ఐ థింక్ సినిమా చూసినప్పుడు మీకు కూడా అదే ఫన్ ఎలిమెంట్ కలుగుతుందని చెప్పి నమ్ముతున్నాము. అండ్ ఈరోజు ఈ కొత్త డైరెక్టర్స్ని ఈ స్టేజ్ మీద పిలవడానికి మెయిన్ కారణం వచ్చి నా సినిమా కావచ్చు, లేదు డాడీ సినిమా కావచ్చు, లేదు అన్నయ్య మలుపు ఒక సినిమా తీశారు ఆ సినిమా కావచ్చు, ఏ సినిమా ఆడియో లాంచ్ అయినా మేము ఫస్ట్ చేద్దాం అనుకున్నప్పుడు మా ఫస్ట్ ఇన్విటేషన్ వచ్చి ఎప్పుడు దాసరి గారికి వెళ్తుంది. ఈరోజు ఆయన ఉండుండాలి మాతోటి. సో ఆయన లేకపోవటం వల్ల ఆయన ఎప్పుడు కొత్త టాలెంట్ని ఎంకరేజ్ చేస్తూ ఉంటారు. సో ఈ కొత్త డైరెక్టర్స్ ఈ అమేజింగ్ టాలెంట్ని ఈ యొక్క స్టేజ్ మీద ఎంకరేజ్ చేయాలని చెప్పి మేము టీం మొత్తం అనుకుని డిసైడ్ చేసి చేసామండి. ఆయన ఎప్పుడు ఒక మాట అంటూ ఉంటారు, ఓన్లీ అ డైరెక్టర్ కెన్ క్రియేట్ స్టార్స్, నో స్టార్స్ కెన్ క్రియేట్ డైరెక్టర్స్. సో హ్యాట్స్ ఆఫ్ టు యూ సార్ అండ్ వీల్ ష్యూర్లీ యూ నో కీప్ అప్ యువర్ ప్రామిస్ అండ్ కీప్ డూయింగ్ గుడ్ ఫిల్మ్స్ విచ్ ఆర్ స్క్రిప్ట్ ఓరియంటెడ్ అండ్ థ్యాంక్స్ లాట్ ఎవ్రీ వన్. అండ్ మా టీం గురించి చెప్పాలంటే డైరెక్టర్ శరవణన్, అంటే ఈ యొక్క థాట్ మీరు సినిమా చూసిందే అర్థం అవుతుంది, చాలా డిఫరెంట్గా ఉంటుంది ఆ థాట్ ఆయన ఫస్ట్ ఆలోచించినందుకే హ్యాట్స్ ఆఫ్ టు హిమ్. అండ్ మ్యూజిక్ డైరెక్టర్ దీపు థామస్, ఈ సినిమా రషెస్ చూసినప్పుడు ఒక లెవెల్లో ఉండిందండి. ఆఫ్టర్ ద ఆర్ఆర్ ఒక ప్రాణం పోసినట్టు అనిపించింది. సో హీ డిడ్ అ గ్రేట్ జాబ్. అండ్ అరుణ్ రాజ్, కామరాజ్ అండ్ ఎవ్రీబడి, సారీ గైజ్ టైం లేకపోవడం వల్ల ఐమ్ నాట్ ఏబుల్ టు సే అ లాట్ ఆఫ్ వర్డ్స్ అబౌట్ యూ. ద హోల్ టీమ్ వాజ్ అమేజింగ్ అండ్ ఐ హోప్ యూ ఆల్ లైక్ ద మూవీ. వి గోనా కమ్ అవుట్ వెరీ సూన్ అండ్ ప్లీజ్ సపోర్ట్ అస్ అండ్ బ్లెస్ అస్. థ్యాంక్ యూ.